జై శ్రీకృష్ణ ఈరోజు మన కృష్ణ కథామృతంలో భాగంగా ఈ కథను తెలుసుకుందాం ప్రపంచంలోనే గొప్ప శివాలయం జీవితంలో ఒక్కసారైనా తప్పక దర్శించవలసిన శివస్థలం దీనిని వివరించడానికి ఈ చిన్న సాధారణమైన కథ గుజరాత్లోని భావనగర్ సమీపంలో కొలియాగ్ బీచ్ ఉంది ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిష్కలంగేశ్వర్ దేవాలయం ఇక్కడ సముద్రంలో ఉంది ఈ ఆలయము సముద్రం నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ప్రతిరోజు పగలు ఒంటి గంట నుండి రాత్రి పది గంటల వరకు సముద్రంలోని శివుని పూజించటానికి మార్గం ఏర్పడుతుంది ఇది పాండవుల పూజలకు జ్ఞాపకార్థం ఈ ఆలయంలో ఐదు శివలింగాలు ఉన్నాయి ఈ ఆలయంలోని రాతి ధ్వజస్తంభం సుమారు ఇరవై నుండి ముప్పై అడుగులు ఎత్తు ఉంటుంది ఇప్పటి వరకు ఎన్ని తుఫానులు వచ్చినా చెక్కు చెదరకుండా ఉంది ప్రతిరోజు ఒక గంట పాటు సముద్రపు నీటి మట్టము ఈ తీగ చెట్టు శిఖరాన్ని తాకుతుంది అప్పుడు మెల్లగా సముద్ర నీటి మట్టం తగ్గడం మొదలవుతుంది మరియు సముద్రం రెండు వైపుల నుండి దూరంగా వెళ్ళి శివుని ఆరాధిస్తుంది నీటి మట్టం తగ్గడంతో ప్రజలు మెల్లగా సముద్రంలోకి వెళ్ళి శివుని పూజించి మళ్ళీ ఒడ్డుకు చేరుకుంటారు సర్వం శ్రీకృష్ణార్పణం